రానోళ్ళకి ఎందుకు పంపడు? ఇయ్యాల నాకు లేదా కాలేజ్? Bye.
అటువంటి ఒక కులం దగ్గర పిల్లగా అటువంటి ఒక కులం అటువంటి ఒక మా బాబు అవుతున్నాను నేను చెప్పుకున్నా చెప్పినా అయ్యో శంకర అన్న పెట్టారు మూడు తాత మంచి మావన బాలు ఉన్నాయ్యా అయ్యా శంకర అయ్యా దెంగలి లోపల దెంగలి గాలు పెట్టింది దెంగలి లోపల మేము గూడు పెట్టుకొని గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసుకొని ఉంటే జంగలి కాలకుండా కాలకుండా మా పిల్లల కాడికి వచ్చింది మా పిల్లలు కాలిపోయి అని రెక్కలు అడితే రెక్కలు కాలిపోయినాయి మరి తోకలు అడితే తోకలు కాలిపోయినాయి ఈకలు తోకలు ఆగం కాలిపోయినాయి మరి శివుని ఆగలేదు శివ ముట్టబోదు పర్వ తాగలేదు పా ముట్టబోదా అని రెండు గండ వేరు పక్షులు లోకాల జంగు దగ్గర అది పదలు బొబ్బ చట్నీ అది లారద చట్నీట ఎండి కొండ కై లేదు పాతి లోకాల జంగుడు కళ్ళ దూచిండు హరే ఏమి కలి మాయ ఇది ఏమి జగి మాయ అన్నడు లోకాల శంకరుడు పంచంగల కట్ట పట్టిను పాలన నేతలు కలిగి ఎక్కడ చూసినా గాని రారాజు వలన పేరు అత్తలేదు ఆగిపోడన్న పేరు అత్తున్నది గండ వేరు పక్షులకు అయ్యో బిడ్డలారా మీరు భూలోకం లోపల మరి రెండు గబ్బులు అలా పుట్టాలే నోటిని దినాలే నోటిని కక్కాలని దీవించి దీవినార్థి పెట్టిండు భగవంతుడు లోకాల శంకరుడు మరి అగ్గి ఆ జంగలి గాలి పెట్టిన పొరుడు ఏమడు కావచ్చు అని తండ్రి వాడు లోకాల శంకరుడు ఏమంట ఉన్నాడు ఒరే తమ్ముడ బ్రహ్మదేవుడా తమ్ముడ విష్ణుదేవుడా అరే తమ్ముడ బ్రహ్మదేవా ఏం పని లేదు రా బా పెద్ద పని లేదు జంగలి గాలి పెట్టినా పొరుడు కూర పెట్టినా వాడి దగ్గరికి పోయి ఏకి రంగ పోయి వాళ్ళ పాదంతో పట్టు పోని రారా అన్నా బాగా అన్నా మరణ పడ్డ కదా మాకు ఏం మాట్లాడుతున్నారా మల్లారెడ్డికి మాగపతికి వస్తారు ఎవరు ఎంత ఎటువంటి ఎవరికి చిరుతలు చిరుతలు దాటినకి మనపల్లి దిక్కు మొత్తం ఎల్లమ్మ కాండ మరణ కాండ రెండు ఉంటాయి మల్లారెడ్డి పక్కపట్టి ఎల్లమ్మ కాండ ఉంటారు మాగపతి మాట్లాడుతుంది కథలు కోస్తారా మాట్లాడుతున్నా మీకు అత్తనే పిల్లనిచ్చే లగ్గమాయ మళ్ళీ అత్త సారి పాటి ఉంటాయిరా మా అత్త నాకు చిన్నప్పుడు పెళ్లి చేసింది పెళ్లి చేసిన తర్వాత నేను అడిగట్టగానే మా అత్త కుట్టుకో లగ్గం లగ్గం చేసుకో అడుగు పెట్టాగానే అత్త ఏంది తర్వాత ఇక మా మామ అయితే మా మామ ఇంకో ఫోన్ చేసుకున్నాడు ఇంకో ఫోన్ ఇంకోటి ఫోన్ చేసుకున్నాడు ఎందుకంటే పిల్లలు ఇచ్చిన అసలు చచ్చిపోయింది మీ మామ మంత్రి అది అన్ని పెట్ట దిక్కులు లేకపా అని ఓ పోరిని పెళ్లి చేసుకుంటే సారి పంచినాయన చాలా శంకరుడు ఏం చేస్తూ ఉన్నాడు తమ్ముడు బ్రహ్మదేవుడు అతను ఇష్టదేవుడు అయ్యే మనకన్నా తండ్రి వాళ్ళు కావాలన్నారా నారద భగవాను కిలికిలి టెంకా నారద భగవాను నీ కాదు కడుపురు తాళ్ళు చేతులు తెలియని భర్తలు ముక్కు మూడు కడితే పండు పండు వదలు రుమాలు ఒకరు పండుగ వాళ్ళు ఉంటాయిరా మరి నారదుడు పన్నెండు పుట్ల ఉప్పు కదా బుధ వందలు పెట్టుకొని ఎందుకు దుట్టు ఎప్పుడు పెట్టుకొని లో దాన్ని వాడు నారదుడు పన్నెండు నారద పట్టింది కొడుక కుమార నారద భగవాన్లు దింగరి లోపల ఆగిపోడు రాట అని పాలతో పట్టుకొని రారా నందనే నారద భగవాన్లు ఎలా వెళ్ళిపోతున్నాడు నా తల్లి రారా
ఓ బావ పార్వతీదేవి జంగలి గాలి పెట్టినట్టు
అర్థం చాలని పొడుగు మూడు పిల్లలు పిక్లు పట్టున్నా కోరుకాడు శివాపురి పట్టణ శివాపురి పట్టణ శివాపురి పట్టణం కాల్చుకొని మార్చుకొని వెళ్ళి తీసుకుపోతుందాట. అంగిన బొగ్గు అయిపోతుంది కావచ్చు బామా, మరి మా తమ్ముళ్ళు మరి దేవర దేవతలు గోమ దగ్గర కింద భూలోక నగరంలో దాక్కుంటురే బామా. నువ్వు అతనేమో ఇద్దరు వెళ్ళిపోదాము లేకపోతేనేమో నీ ఏం పడి సెకండ్ దాని నీ లవర్ ని పెళ్లి చేసుకున్నప్పుడే నన్ను మర్చిపోయాను. ఇప్పుడు అది కచ్చిన అబ్బా అక్కడ అన్నం వండుతున్నావు అక్కడ కూర్చున్నావు అక్కడ అన్నం సల్లనమైనప్పుడు నాగరికి వస్తున్నావా? నేను రాను, నేను గౌరీ గౌరీదేవి నోము పట్టినా అలపడి వేస్తున్నా వచ్చిన దొంగోడు వచ్చి నాకు మొగలుంటున్న మొగలు పొట్టు కొట్టుకుంటాడు ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి మనల్ని కొట్టబడి తింటాడు. అది అప్పుడు కొట్టడానికి వచ్చింది అనుకో ఏమైనా ఉన్నాయా అంటాడు. ముందు కాదు నగలు నగలు తీసి ఉన్నాయి లేని నా మొగడ చేపించి నువ్వే చేపిస్తుంది ఇవి పోతే మళ్ళీ అడుకత్తావు. ఇల్లు తిరుగుతావు ఎక్కడ అడుగుతావు ఇవన్నీ తీసి ఆయనకి ఇచ్చింది అనుకో పట్టుకొని పూలలో పెట్టుకుని వెళ్ళిపోతాడు. జల్లడే సాగుతున్నాడా రేపు బామా పార్వతీదేవి నీకు అంతా గోల్డ్ అనుకుంటున్నా రోజు గోల్డ్ ఉన్నది ఇది గోల్డ్ యాదవర్తి నాదశేఖరా నేను ఇవాళ శుక్రవారం సరిగి అడిగా సత్యనారాయణ పూజలు చేస్తున్న వాళ్ళ రథం పట్టిన నాదా నేను రాను నాదా నా ప్రాణం నేను కానీ నువ్వు విడిచిపెట్టాను అని ఆ తల్లి పర్వదేవి అంటున్నది. ఓ బామ అందుకే అంటారు బామా అతనే పొడుచు వస్తుంది ఇక నీకు ఇదివరకు చురుకు తాగలేదు చురుకు తాగుతు నువ్వు అగ్రపొక్క అయిపోతావు బామ ఇక నీ ప్రాణం పోయేది కాయే బామ మరి పాల మోసుకొని పాల పూజ అయినా లక్ష్మీదేవి నోమైనా ఎట్లా ఆడుకుంటున్నదో మరి పతాకం వచ్చినా నాకు చూడక నువ్వు 12 సంవత్సరాలు అయ్యే కొడుక మంచిగా ఉన్నవారా నీకు ఈ తట్టి చూసినప్పటికి నువ్వు అన్నం తిట్లేవారా పప్పు చాటలతో తక్కువైంది ఇవ్వంటవా నువ్వు కొడలు మంచిగా ఉన్నదా కోడలు పోతుందా బిడ్డలాంటిది ఎందుకంటే నువ్వేమో ఓటల కాడు ఉంటుంది ఓటల కాడికి వెళ్ళి రాగా నానా నేను వస్తున్నా కానీ నువ్వు ఇంటికి పోయి అంటుంది నువ్వు ఓటర్ లాగా పడుతుంది నీకు తెత్త అనిపోతున్నానే నీ అనుకుంటున్నాడు కోడ తీసుకెత్తానండి నా ఇంటికి పోయి పట్టుకెత్తా అని అనుకుంటు నువ్వు చాలా అయిపోతుంది దాన్ని నాకు తప్ప ఆయన మొన్న మా బామ్మ వచ్చినప్పుడు ఆగిపోయాడు నీకు ఎవరన్నా తండ్రికి కూర తీసుకొచ్చి తాగి అయ్యో తాగి అయ్యో అంటారా కొడుకమ్మ అయ్యా ఇంటి కాలనేమో అన్నం పెట్టినా కూడలు పెట్టాలే పెట్టకున్నా కానీ కూడలు పెట్టాలిరా మరి ఆత్మగల్ల కూడలు అయితే ఆత్మగల్ల కూడలు గుణవంతురాలు బుద్ధివంతురాలు అయితే కన్న తల్లి నా తండ్రి అడుగుంటాడు నా మామాది పిలిచి బుక్కలు పెట్టుంది మరి నా అడుగుంటి ఏమి తెలియని ముండ కూడలు అయితే మా వాళ్ళ దూత సీదలు కొట్టుకుంటది అతని దూత సీదలు కొట్టుకుంటది తెలిసిన కూడలు తెలివి కన్న కూడలు అయితే మా మామ లేని మా అత్త ఇక్కడికి వచ్చింది మా అత్త లేని నా భర్త ఇక్కడికి వచ్చిండు నా భర్త లేని నేను ఇంటికి యజమానురాలు ఎట్లయినా అనుకుంటది మా మామను చూసుకున్న కూడను గుణవంతురాలు అంటారమ్మా నా కొడుక మల్లయ్యా కూడలు గుణి 4 లీటర్ల కొడుక సరే.
పాలగాంగు మీరు భక్తి చూసిన ఆడ భక్తి చూసిన పూర్వ